హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే, చూస్తున్నారు కదండి, బట్టల ఆర్గనైజేషన్ అన్నమాట. నేను కాదండి, మా పిల్లలు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మా పిల్లల ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. మ్యాక్సిమం ఈ పని అయితే మా ఇంట్లో మా పిల్లలే చేస్తారండి. ఇలా బట్టలన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేయటం, చెల్లా చెదురైపోయిన వాటన్నిటిని తీసేసి చక్కగా అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకి ఈ పనులంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఈ బట్టలనే కాదు, ఏమన్నా బుక్స్ కానీ అవన్నీ తీసి నీట్గా మళ్ళీ రీఅరేంజ్ చేయటం, ఆర్గనైజ్ చేసుకోవడం వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. సో ఎప్పుడు ఈ పని వాళ్ళే అయితే చేస్తారు. ఇంకా మొన్న వీకెండ్ కూడా వాళ్ళే ఇవి చేస్తామని అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఈ పనిని. ఇంకా మా ఇంట్లో ఓసీడీ ఉన్న ఏకైక జీవి అయితే మా పెద్ద పాప అండి. మా ముగ్గురు బట్టలు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి, కొంచెం చల్లా చెదరవుతూ, బట్ మా పెద్ద పాప ర్యాక్లో బట్టలు మాత్రం ఎప్పుడు నీట్గా అయితే ఉంచుకుంటుందండి. వాటిని కొంచెం కూడా ప్లేస్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది. సో తనకి ఈ పనులంటే చాలా ఇష్టం అనమాట, ఇలా ఆర్గనైజేషన్ చేసేవి అవి. ఇంకా ఫస్ట్ తనైతే ఇక్కడ ఇవి స్టార్ట్ చేసింది, బట్టలు నావి సర్దుతా అని చెప్పి అలా స్టార్ట్ చేసింది. ఈలోగా మా చిన్న పాప కూడా వచ్చి ఇద్దరూ కలిసి అయితే ఇంకా మొదలు పెట్టారు. ఇంకా తన ర్యాక్ అయితే నీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా మా పెద్ద పాప ఫస్ట్ నా బట్టలు అయితే స్టార్ట్ చేసింది. ఉన్న వాటన్నిటిని మళ్ళీ నీట్గా మడత పెట్టి ఫోల్డ్ చేయటం అవన్నీ. ఇంకా చిన్న పాప ఏమో తన ర్యాక్ తను సర్దుకుంటుంది. మా పిల్లల్ని ఇదనే కాదండి, ఇంటి పనులు అన్నింటిలో కూడా నేనైతే ఇన్వాల్వ్ చేస్తాను, వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలని అయితే నేను ఫీల్ అవుతాను. సో నేను యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో కూడా ఒక వీడియో పెట్టాను, మా పిల్లల్ని ఇంటి పనుల్లో ఎలా ఎంగేజ్ చేస్తాను, వాళ్ళకి అవన్నీ ఎలా నేర్పిస్తానన్నది. పిల్లలకి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి అన్ని పనులు అయితే అలవాటు చేయాలండి. మేము మా పిల్లల్ని కష్టపెట్టడం గారాభంగా చూసుకుంటాం అని అంటే ఇంకా అది మీ ఇష్టం కానీ, బట్ నేనైతే పిల్లల్ని కష్టపెట్టడానికే ఇష్టపడతాను. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళకి కష్టంలో ఖచ్చితంగా సహాయం చేయగలరు. గరికపాటి గారు కూడా అంటూ ఉంటారు, పిల్లల్ని బాధ పెట్టకూడదు కానీ కష్టపెట్టవచ్చు అని చెప్పి. సో వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకోవడంతో పాటు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసేలా అయితే మనం మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇంకా మా పిల్లలు ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా, నాకేమన్నా హెల్త్ బాగోకపోయినా, వాళ్ళ వరకు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయగలిగే కొన్ని థింగ్స్ అయితే నేర్పించానండి. సో నా మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని బేసిక్ థింగ్స్ అయితే వాళ్ళకి వచ్చు. ఇంకా నేను చిన్నప్పటి నుంచి అట్లా అయితే అలవాటు చేశానండి. సో ఇండివిజువాలిటీ మెయిన్, వాళ్ళకి అది ఉండేలా అయితే చూసుకుంటాను. డిపెండెన్సీ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఇలా అయితే అలవాటు చేశాను. మనం పిల్లలకి ఇలాంటివి చిన్నప్పటి నుంచి నేర్పించాలండి. ఒకేసారి చేయమంటే ఎవరైనా చేయలేరు కదా, పైగా సామెత కూడా ఉంది కదా మనకి, మొక్కై వంగనుంది మానే వంగునా అని చెప్పి. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ ఉంటుంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో అవన్నీ అలవాటు అయిపోతాయి. సో పెద్దయ్యాక బర్డెన్గా ఫీల్ అవ్వకుండా మనం చెప్పిన వెంటనే చక్కగా పనిచేస్తారు. అట్లా అని చెప్పిన ప్రతిసారి అయితే వాళ్ళు చేస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి టైర్డ్ అయిపోతారు, మూడ్ ఆఫ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు. అలాంటప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు, చెప్పాలి వాళ్ళు ఇప్పుడు మేము చేయలేము అని చెప్పి చిరాగ్గా ఉన్నారంటే ఇంకా అక్కడితో ఆపేయాలి, అంతేగా నువ్వు చేయాల్సిందే చెయ్యని అయితే ఫోర్స్ చేయొద్దు. మనమైనా అంతే కదండి, అలసిపోయామంటే ఒక్కొక్కసారి పనులన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్ అవుతాం కదా. సో అట్లా వాళ్ళకు కూడా కొంచెం ఆ స్పేస్ అన్నది ఇవ్వాలి. ఇంక ఇట్లా మా పిల్లలు ఉన్న బట్టలు అయితే మళ్ళీ అన్నీ నీట్గా అయితే మడతలు పెట్టి సర్దేస్తున్నారు. ఇట్లా మా ఇంట్లో పని అయితే అందరం అయితే షేర్ చేసుకుంటామండి. నేను అస్సలు మొహమాట పడను పని ఏదన్నా హెవీగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళకి అవి చెప్తా ఉన్నాం అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది ఆ పని చేయటం ఎంత కష్టమో. సో అందుకని కష్టం తెలుస్తుంది, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కూడా ఉంటారని నా ఫీలింగు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని చల్లా చెదురు చేసేయటం వల్ల ఇప్పుడు ఇంత పని ఉంది, ఇంత టైం సర్దాల్సి వచ్చిందని చెప్పి రియలైజ్ అవుతారు కదా. సో అందుకని నేను ఖచ్చితంగా వాళ్ళతో అయితే ఇట్లాంటి పనులన్నీ కూడా చేయించుతానండి. సో అలాంటప్పుడు ఏంటంటే తీసేటప్పుడే వాటిని జాగ్రత్తగా తీస్తారు, మళ్ళీ సర్దాలి మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అన్న థింకింగ్ ఉండి. సో నేను అట్లా పనులు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికైతే అస్సలు మొహమాట పడనండి, వాళ్ళతో వీలైనంత వరకు పనులన్నీ కూడా చేయించుతాను వాళ్ళకి కుదిరినప్పుడల్లా. ఇంకా సర్దడం అయితే అయిపోయిందండి. ఇదిగోండి మా చిన్న పాప అయితే తన ర్యాక్లో అన్నీ పెట్టేసుకుంటుంది, ఇంకా నా అవి కూడా మా పెద్ద పాప పైన ర్యాక్లో పెట్టేస్తుంది అన్నీ.
ఇంకా ఇంట్లో బట్టలు తక్కువ ఉండే ఏకైక జీవి ఎవరండి? హస్బెండే కదా పాపం. ఇంకా అట్లాగే మా ఇంట్లో కూడా అంతే, మా హస్బెండ్కి చాలా తక్కువ బట్టలే ఉంటాయి. పైగా ఆయనకి ఏంటంటే ఆఫీస్లో యూనిఫామ్ ఉంటుందన్నమాట, సో ఆయనకి క్యాజువల్స్ అంత ఎక్కువ అవసరం ఉండదు, అందుకని చాలా తక్కువ షాపింగ్ చేస్తారు మా హస్బెండ్. ఇంకా ఆయన బట్టలన్నీ కూడా నీట్గా అయితే సర్దేస్తుంది మా పాప. మాకు కబోర్డ్స్ లేవు కదండి, సో అందుకని కొంచెం గజిబిజైనా క్లమ్జీగా కనిపిస్తాయి, అందుకని ఎప్పుడు వీటిని అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాము. నాకు ఒక్కొక్కసారి కబోర్డ్స్ లేకపోవటం కూడా ఒక ప్లస్సే అనిపిస్తుందండి, ఎందుకంటే కబోర్డ్స్ ఉన్నాయనుకోండి మనం ఒక్కొక్కసారి ఎక్కువ కూడా కొనేసి లోపల పెట్టేస్తూ ఉంటాం, మనకేం కనిపించట్లేదు ఎక్కువ లేవులే అన్న ఫీలింగ్తో ఎక్కువైతే కొనేస్తాం అనిపిస్తుంది. అదే కబోర్డ్స్ లేకుండా ఇలా ఉన్నాయనుకోండి, మనం పెట్టే ప్రతి వస్తువు మనకు ఎదురుగా కనిపిస్తుంది, కొన్ని ఎక్కువ పెట్టినా కూడా అవి పడిపోతూ ఉండటం, క్లమ్జీ అయిపోవటం మనకు కనిపిస్తుంది, కాబట్టి ఇంకెక్కువ ఉన్నాయి కొనకూడదు అని అయితే రియలైజ్ అవుతామని నా అభిప్రాయం. సో ఇట్లా మాది ఓపెన్ది కాబట్టి నేను ఎప్పటికప్పుడు నీట్గా అయితే మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉంటానండి. కానీ కబోర్డ్స్ ఉంటే బాగుంటుందిలేండి, చక్కగా చూడటానికి కూడా లుక్ నీట్గా ఉంటుంది, ఎక్కడ ఒక వస్తువులు అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా మాకైతే కబోర్డ్స్ లేవు కదా, ఇంకా అందుకని నేను ఇలా కర్టెన్స్తో అయితే కవర్ చేశాను వాటిని, చూడటానికి కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి. ఇంకా చూడండి ఆఫ్టర్ లుక్ అనమాట, బిఫోర్ లుక్ తీయడం మర్చిపోయాను, ఎందుకంటే మా పిల్లలు నాకు తెలియకుండానే స్టార్ట్ చేశారు. సో ఇంకా మొత్తం సర్దేశాక ఇది కొంచెం చక్కగా నీట్గా అయితే ఉంది కదా. మా ఇంట్లో ఈ పని మాత్రం మా పిల్లలే చేస్తారు ఎప్పుడు, 15 డేస్కి ఒకసారి వాళ్ళు ఇట్లా ఇవన్నీ అయితే మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. బాగుందా అండి మా పిల్లల పని? ఇంకా అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ని కూడా నీట్గా అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నారండి, వాళ్ళు యూజ్ చేసే ఫ్యాన్సీ చైన్స్ అన్నీ చిక్కులు పడిపోతాయని తీసి వేటికి అవి అయితే సపరేట్ చేసుకున్నారు. ఇయర్ రింగ్స్ చైన్స్ అవన్నీ, ఇయర్ రింగ్స్ అన్నీ బాక్స్లో పెట్టేసుకున్నారు. చైన్స్ ఏమో ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ లోపల డోర్ లోపల వైపు ఇలా వాల్ హుక్ ఒకటి పెట్టి వాటికి చైన్స్ ఇలా హ్యాంగ్ చేశారు, చిక్కు పడకుండా ఉంటాయని చెప్పి. అది చూసారా, బిగ్ సిస్ లిటిల్ సిస్ అని చెప్పి నేను అది అమెజాన్లో తీసుకున్నాను మా పిల్లలకి, చాలా బాగుంటుంది అది. ఇంకా చైన్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేశారు, మనం వేసుకునేటప్పుడు కూడా తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇంకా బ్రేస్లెట్స్ చైన్స్ ఇవన్నీ అయితే ఇట్లా ఈ వాల్ హుక్స్కి హ్యాంగ్ చేసి పెట్టుకున్నారు, ఈజీగా ఉంటుంది, లుక్ కూడా చక్కగా నీట్గా ఉంటుంది క్లమ్జీ అవ్వకుండా. ఇవన్నీ అయితే వాళ్లే చేస్తారండి చక్కగా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ. ఇంకా అలాగే హెయిర్ బ్రషెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేశారు, డైలీ యూస్ చేసే డ్రెస్సింగ్ టేబుల్లో మనకి రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ అవసరం లేనివన్నీ తీసి నీట్గా అరేంజ్ చేసి పెట్టేసారు. సో ఇట్లా మా పిల్లలు అయితే నా పనిని అలా షేర్ చేసుకుంటారండి ఇంట్లో, నాకైతే పెద్ద హెల్పింగ్ హ్యాండ్స్ మా వాళ్ళు. ఇదనే కాదు, అన్ని పనుల్లో కూడా వాళ్ళకి కుదిరినంత వరకు నాకు సాయం అయితే చేస్తూ ఉంటారు. సో ఇట్లా మనం పనుల్లో ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి అస్సలు మొహమాట పడకూడదండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఖచ్చితంగా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.